Good morning, friends. Happy Republic Day 2023. Iroju manam jarpukuntunnatundi ee ganatantra dinotsavam yokka mukhya uddesham tarvata deentlo unnatundi importance mukhyanga 2023 lo special enti anna dani meeda manam discuss cheddam. PSPSC group 1 mains kosam బెస్ట్ బుక్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తెలంగాణ హిస్టరీ, ఇక్కడ తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇండియన్ హిస్టరీ, తెలుగు మీడియం తెలంగాణ హిస్టరీ, తెలుగు మీడియం ఇండియన్ హిస్టరీ కూడా రాబోతోంది. 2023లో మనం జరుపుకునే 74వ రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ ఫితా ఎల్ సిసిని మనం ఆహ్వానించాం. ఆయన హాజరవుతున్నారు. ఈయన బుధవారమే భారతదేశాన్ని చేరుకున్నారు. గణతంత్ర దినోత్సవం అంటే మనకు అందరికీ తెలుసు, ఆ రోజున మన మిలిటరీ సామర్థ్యాన్ని, మన సోషియో ఎకనామికల్ కల్చరల్ యాక్టివిటీస్ని ఆ రోజు మనం ప్రదర్శిస్తాం. అంటే ఈ ప్రదర్శన అనేది రాష్ట్రపతి భవన్ అంటే రైసీనా హిల్స్ నుంచి ఇండియా గేట్ వరకు కొనసాగుతుంది. 2023లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ మిలిటరీ ప్రదర్శనలో ఉన్నటువంటి ప్రత్యేకత, బిఎస్ఎఫ్లో క్యామెల్ కంటెంజెంట్ అంటే ఒంటెల దళంలో ఉమెన్ రైడర్స్, 12 మంది ఉమెన్ రైడర్స్ పాల్గొంటారు. వీళ్ళు విజయ చౌక్ నుంచి ఎర్రకోట వరకు ప్రదర్శన చేస్తారు. ఇది 2023 ప్రత్యేకత, అంటే ఉమెన్ క్యామెల్ రైడర్స్. తర్వాత ఇదే 2023 జనవరి 26 రిపబ్లిక్ డే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి టివై చంద్రచూడ్ ఒక ప్రకటన చేశారు. బుధవారం రోజే ఒక ప్రకటన చేశారు. ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 26 నుంచి సుప్రీంకోర్టు ఈఎస్సిఆర్ ను ప్రవేశపెడుతుంది, ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ ను ప్రవేశపెడుతుంది. ఇది జనాలందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అందుబాటులో ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకత. ఇంకా రిపబ్లిక్ డే అంటే అందరికీ తెలుసు, జనవరి 26 1950న మనం భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. అది అమల్లోకి వచ్చిన రోజు, భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజు 1949 నవంబర్ 26, ఆ రోజును మనం భారత రాజ్యాంగ దినంగా జరుపుకుంటున్నాం. ప్రవేశపెట్టిన రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటున్నాం. అంటే ఈరోజు, ఆ రోజు నుంచి మనం రిపబ్లిక్ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నాం. రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు జనవరి 26నే ఎందుకు మనం తీసుకున్నాము అంటే, దానికి అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే 1930 జనవరి 26 తేదీన కరాచీలో, అంతకుముందు 1929లో లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్ను మనం 1930 జనవరి 26 జరుపుకుంటామని చెప్పారు. ఆ రోజున మనం జరుపుకున్నాం. అంటే స్వాతంత్రం రాకముందు భారతీయులు చేసుకున్నటువంటి మొట్టమొదటి జెండా పండుగ అది, జనవరి 26. అయితే ఆ రోజు కూడా జనవరి 26నే ఎందుకు మనం తీసుకున్నాము అంటే, అంతకు మునుపు ఇల్బర్ట్ బిల్ యొక్క ప్రత్యేకత. 1883లో అంటే అప్పుడు మనకు లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా ఉన్నారు. లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు 1883లో ఇల్బర్ట్ అనే వ్యక్తి ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇల్బర్ట్ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, అప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి యూరోపియన్ల కేసులను భారతీయ జడ్జిలు విచారించడానికి అవకాశం లేదు. భారతదేశంలో వచ్చేటటువంటి యూరోపియన్ కేసులు భారతీయ జడ్జిలు కూడా విచారించవచ్చు అనే చట్టమే ఇల్బర్ట్ బిల్లు. ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రవేశపెట్టి అమల్లోకి వచ్చినటువంటి, అంగీకరించినటువంటి డేటు 1884 జనవరి 26. అంటే జనవరి 26న భారతీయులు బ్రిటిష్ వాళ్ళ పైన చేసినటువంటి ఒక విజయం, వాళ్ళ మీద సాధించినటువంటి ఒక విజయంగా మనం చెప్పుకుంటూ జనవరి 26న ఆ విధంగా చరిత్రలో నుంచి తీసుకున్నాం. యాక్చువల్లీ
జనవరి 26 ప్రత్యేకత ఏంటంటే ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టడం 1883. అప్పటి నుంచి మనం జనవరి 26కు ఒక ప్రత్యేకత ఇస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నప్పుడు తొలుత 1930లో జనవరి 26న జెండా ఎగరవేశామని చెప్పాను. ఈరోజు కూడా జెండాను ఎగరవేస్తాం. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి పౌర పురస్కారమైనటువంటి భారతరత్న తరువాత పద్మవిభూషణ్ అనేది రెండవ అత్యున్నత పురస్కారం, పద్మభూషణ్ అనేది మూడవ అత్యున్నత పురస్కారం, పద్మశ్రీ అనేది నాలుగవ అత్యున్నత పురస్కారం. వీటిని ఆ రోజు అందరికీ అంటే ఎవరెవరికైతే ప్రకటించారో వాళ్లకు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పద్మ అవార్డులు ఎవరికైతే ఇచ్చారో వాళ్లకు ఎలాంటి మానిటరీ బెనిఫిట్ కానీ అంటే ఎలాంటి నగదు రూపంలో డబ్బులు కానీ వాళ్లకు ట్రైన్లో స్పెషల్ టికెట్లు లేకుండా ప్రయాణం కానీ సౌకర్యాలు కానీ ఎయిర్ సౌకర్యాలు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. ఇకపోతే 1995 డిసెంబర్లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము పద్మ అవార్డులు తీసుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా తన పేరు ముందు కానీ తన పేరు తర్వాత కానీ పద్మ అవార్డులను పెట్టుకోకూడదు, దాన్ని ప్రచారం కోసం వాడుకోకూడదు. అలా వాడుకున్నటువంటి మోహన్ బాబు బ్రహ్మానందం పరిస్థితి మనకు తెలుసు. ఓకే, ఇది జనవరి 26 యొక్క ప్రత్యేకత, 2023 జనవరి 26 యొక్క ప్రత్యేకత. అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే 2023.